మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వికలాంగుల కాలనీలో గత 4 రోజుల నుంచి వికలాంగులు దివ్యాంగులు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక మేయర్ మేకల కావ్య స్పందించి వెంటనే వాళ్ల సమస్యలు మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తామని, అదేవిధంగా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నిహారిక గౌడ్, మేకలలిత యాదవ్, జిట్టా శ్రీవాణి శ్రీనివాస్ రెడ్డి, మెట్టు ఆశాకుమారి, గొడుగు వేణు, పానుగంటి బాబు, కుతాడి శ్రీకాంత్, యువజన నాయకులు మేకల భార్గవరాం, మెట్టు ప్రణీత్ కుమార్, మెరుగు శివకృష్ణ, ఎర్రం యాదగిరి, సంపత్, దిలీప్, ముక్కురాము, డిఎన్ రాజు, అశోక్ తదితరులు పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్క వికలాంగులకి అందేలా చేస్తామని హామీ ఇస్తున్నాను. అలాగే మా మంత్రి సార్ దృష్టికి కూడా తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్ లో కూడా వాళ్ళకి 5% ఇవ్వాల్సిందిగా వాళ్ళు కోరుతున్నారు. అది కూడా తప్పకుండా మనకు ఆల్రెడీ వచ్చింది. దివ్యాంగులందరికీ అందులో ఇల్లు కల్పించే బాధ్యత మా పైన ఉంది. కల్పిస్తామనే మాట ఇవాళ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 20 సంవత్సరాలు మేడం, ఇంతవరకు పరిష్కారం కాలేదు, ఇప్పుడు అవుతుందా అని వాళ్ళ ప్రశ్న. గత 20 సంవత్సరాల నుంచి నేనైతే లేను. ఇవాళ నేను వచ్చాను కాబట్టి యాజ్ అ మేయర్గా, జవహర్ నగర్ స్థానిక పర్సన్గా నేను ఇక్కడ కంపల్సరీ వీళ్ళందరికీ న్యాయం జరిగేలా చూసుకుంటాను. మీరు మేయర్ అయిన తర్వాత జరిగినటువంటి ధరణి పోర్టల్ కూడా ఇక్కడ వీళ్ళు సపోర్ట్ చేయలేదు. ధరణి ఎంక్వైరీ ఏదైతుందో ఆ ఎంక్వైరీ కూడా కావడానికి వాళ్ళు సహకరించలేదని చెప్తున్నారు మేడం. ఇలాంటివి అయితే నా దగ్గరికి ఇప్పటివరకు ఎవరు తీసుకురాలేదు. ఒకవేళ నాకు అలాంటివి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా నా దగ్గర తీసుకొని తప్పకుండా అవి కూడా పరిష్కరిస్తాము. వాళ్ళన్నట్టు ఇక్కడ కొంతమంది బెదిరింపులకి కూడా లోన్ పడుతున్నారన్నారు. వాళ్ళపైన కూడా కంపల్సరీ వెంటనే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎఫ్ఐఆర్ బుక్ చేసి అలాంటివి ఎవరైనా సరే మహిళలపైన ఎవరైనా అత్యాచారం కానీ హరాస్ చేయడం అలాంటివి ఉంటే వాళ్ళపైన ఎఫ్ఐఆర్ బుక్ చేసి వాళ్ళని వెంటనే జైలుకి పంపించేస్తాం. కొద్దిమంది దివ్యాంగులని ఇంట్లోకే వెళ్ళగొట్టిరట మేడం. వాళ్ళని మన తక్షణం వాళ్ళకి మన సహకరిస్తారా మీరు? ఆల్రెడీ మన యాదగిరి అన్న లెటర్ కూడా ఇచ్చాడు. కొంతమంది మహిళలు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడాము. వాళ్ళపైన ఇప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది. వాళ్ళకి అక్కడ స్థానం ఉండటానికి కల్పిస్తారా? ఇంట్లో నుంచి వాళ్ళని బయటికి వెళ్ళగొట్టారంట దివ్యాంగులు. ఇంట్లో నుంచి బయటికి పంపించారని వాళ్ళు చెప్తున్నారు. నేను అదే చెప్తున్నాను, మన దివ్యాంగుల బిల్డింగ్ అన్ని ఎంక్వైరీ పెట్టిస్తాము. ఎంక్వైరీ పెట్టిస్తే అసలు వికలాంగులు ఎంతమంది ఉన్నారు, సకలాంగులు ఎంతమంది ఉన్నారో మనకు అది బయటపడుతుంది. ఇప్పటి వరకు ఎన్ని ఎంక్వైరీస్ అయ్యాయి అది నాకు తెలియదు. నేను వచ్చాను కాబట్టి ఇప్పుడు మన మంత్రి సార్కి కూడా లెటర్ ఇచ్చేసి దీన్ని ఎంక్వైరీ చేపించేసి అందరు వికలాంగులకే ఉండేలా చేసుకుంటాము. దీన్ని కూడా ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే కొన్ని రిపేర్స్ ఉన్నాయి, అవి కూడా రిపేర్స్ చేపించేసి ఆ బిల్డింగ్స్ని కూడా మంచిగా చేపిస్తాం. ఎంత టైం పడుతుంది? ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే ఎలక్షన్ కోడ్ ఉంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏదీ లేదు. ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే నాతో పాటు ఒక 4 దివ్యాంగులను తీసుకెళ్లి కలెక్టర్కి అలాగే మన మంత్రి సార్కి కూడా రిప్రజెంటేషన్ ఇస్తాము. విత్ ఇన్ షార్ట్ టైమ్ ఇక్కడ కూడా ఒక సదరన్ క్యాంప్ ఏర్పాటు చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడే సదరన్ క్యాంపు పెట్టి వీళ్ళకి ఇక్కడ సర్టిఫికేట్స్ ఇచ్చి వాళ్ళకే రూములు కల్పించేలా అతి త్వరలో చూసుకుంటాం. థ్యాంక్ యూ. గత 3-4 రోజులుగా మాతో ఉంటూ ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక మా మేయర్ గారికి కూడా తెలియజేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇట్లారా ఇవాళ ఈ 4 రోజులుగా మేము ప్రత్యేకంగా వికలాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేయాలనే అంశం మీదనే మాట్లాడడం జరిగింది, దీక్ష చేయడం జరిగింది. దాంతోపాటు స్థానికంగా ఉంటున్న వికలాంగులకు స్థానికంగా జీవించే ఉండేలాగున షెల్టర్ కావాలి కాబట్టి ఆ స్థానిక ప్లాట్లో మేము ఉండేలాగున మాకు హామీ కావాలనే ఉద్దేశంతోనే అధికారులు దిగిరావాలనుకున్నాం. అనతి కాలంలోనే మా మేయర్ గారు స్పందించి స్థానిక కార్పొరేటర్ గారు కూడా ఈరోజు రావడం జరిగింది. అలాగే పలు ప్రజా సంఘాలు ఉద్యమ సంఘాలు కూడా మాకు సహకరించారు. వారందరూ కూడా ధన్యవాదాలు. మేయర్ గారు మాకు మేము కోరిన ఈ 2 డిమాండ్లను తక్షణమే అమలు చేపిస్తామని. ఏంటి డిమాండ్? మొట్టమొదటి డిమాండ్ వికలాంగుల హక్కుల చట్టం. కాలనీలో ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో, ఎవరైతే ఆక్రమణకు పాల్పడుతున్నారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేశారు. వికలాంగుల ప్లాట్ల కబ్జాలకు గురైన వాళ్ళను కూడా వాళ్ళపైన చర్య తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు. రెండవదిగా మేము ఇక్కడ ఉండడానికి ప్రస్తుతం మరి షెల్టర్ కావాలి కాబట్టి మీరుంటున్న ఏ ఇండ్లు అయితే ఉన్నాయో ఆ ఇండ్ల యజమానులు ఎవరైనా బెదిరిస్తే, బెదిరింపులకు పాల్పడితే వాళ్ళతో మేము మాట్లాడతాం. మీరు ఏ ఇండ్లలో అయితే ఉన్నారో ఆ ఇండ్లలో మీరు ఉండవచ్చు, మీకు ఎలాంటి సమస్య లేదు. దీనికి శాశ్వత పరిష్కారం మరొక కోణం నుంచి చూసినప్పుడు మాకున్న 5% ప్రకారంగా డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో ఆ తరుణంలో మీకే ముందస్తుగా మీ కోటా ప్రకారంగా మీకు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. మంత్రి గారి ద్వారా కూడా మాట్లాడడం జరిగింది. అందుకోసం ఒక ఉన్నత స్థాయిలో ఉన్న మేయర్ గారు మమ్మల్ని కనీసం మాకు మద్దతుని ఇవ్వడం వల్ల ఈ దీక్షను కూడా మేము విరమించుకుంటున్నాం. ఇప్పుడే మంత్రి గారు ఫోన్ చేయడం జరిగింది. మంత్రి గారు కూడా లైన్లో ఉన్నారు.
మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.